పసుపు రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టే అన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ అవినీతి న్యాయంలో మునిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని ఫైర్ అయ్యారు అరవింద్. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు అరవింద్. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ చేసినోడు కాంగ్రెస్ వాడు, దాన్ని మూర్తిగా నాశనం చేసినోడు బీఆర్ఎస్ వాడు. అవన్నీ ప్లాట్లు చేసుకుని అమ్ముకుందాం అనుకుంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. కాబట్టి మన అదృష్టానికి 30 తారీఖు ఎలక్షన్లు వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేయాల. వస్తు మోసం చేసిండు, రైతుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. చక్కెర ఫ్యాక్టరీలు కూడా తెరిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీది, మొన్న అమిత్ షా పార్టీది. మొన్న అమిత్ షా గారు వచ్చి చెప్పిపోవడం జరిగింది. పసుపు బోర్డు ఇచ్చేయండి మళ్ళా మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ. చెరుకు ఫ్యాక్టరీలు ఇక్కడనే తెలుసుడు కాదు, దేశంలో అన్ని బంద్ అయిన చెరుకు ఫ్యాక్టరీలు అన్ని తెలిసిన మేము. అది కూడా మీరు ఫోన్లలో గూగుల్లో చూడండి. బంద్ అయిన చెరుకు ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో తెలిసినాయో లేవో చూడండి. అక్కడ అన్ని తెరిపించినాం. ఇవన్నీ తెరిపిస్తే రైతులకి, వ్యవసాయానికి, పంటకి మంచి ధర వస్తుంది. వరి ధర 2200 నుంచి 3100కి పెంచింది. ఇప్పుడు వరి అమ్ముకోకుండ్రి, జగసాగర్ లో వరి వేసే రైతులంతా వరి అమ్ముకోకుండ్రి, 12 రోజులు ఆగుర్రి. ప్రభుత్వం మారుతుంది, 3100 వస్తుంది. ఇప్పుడు తినరా అమ్మ, పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీలు, పసుపు మన ప్రాంతంలో. నేను ఇప్పుడు వస్తుంటే జగసాగర్ కు వస్తుంటే రెండు దిక్కుల పసుపే పడుతున్నది, రెండు దిక్కుల పసుపే పడుతున్నది. మన పసుపు 100 దేశాలకు ఎగుమతి కావాలా? రేపు పసుపు బోర్డు ఎగుమతులు పెంచుతుంది, దానికి తగ్గట్టు పరిశోధన ఉండాలా? 200 కోట్లతోటి పసుపు పరిశోధన కేంద్రం పెడతానని, ఇక్కడ మక్కతోటి తయారయ్యే ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడతానని ఇక్కడ అమిత్ షా గారు మొన్న మెట్పెల్లి వచ్చి